అవతల వాళ్ళకి నాకంటే ఎక్కువ అవకాశాలు ఇచ్చి నన్ను తిట్టించి మళ్ళీ నన్ను కన్క్లూడ్ చేయమంటారు. అదే ప్రాబ్లం, అదేనండి ప్రాబ్లం. అనుకుంటే మీరు అలా అనుకుంటే సభలో ఎవరికి వాళ్ళు అప్పట్లోవడం కాదు దేశ, బయట చూస్తున్నారు దేశ, సభంతో చూస్తున్నారు. నేను అదే సార్, నేను ఇప్పుడు ఒక మాట అన్నాను దేశ, నేను సమాధానం చెప్పకపోతే రాంగ్ మెసేజ్ రాష్ట్రం అంతా వెళ్తుంది దేశ, అందుకే సమాధానం చెప్తున్నాను. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం నాకు కడుపు అంటే ఏంటో దేశ, రాజశేఖర్ రెడ్డి నాకు బెస్ట్ ఫ్రెండ్ చరిత్ర దేశ, ఎవరు తెలియదు మీకు తెలియదా? రాజశేఖర్ రెడ్డి నాకు ఎంత మంచి స్నేహితుడు అంటే మేమిద్దరం మంత్రులుగా ఒక రూమ్ లో పడుకున్నాం దేశ, మేమిద్దరం అంత క్లోజ్ ఫ్రెండ్ చెప్పండి. ఇది ఎవరు అప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలియకపోవచ్చు దేశ, 78-83 మా ఇద్దరులో ఇక్కడ రెండో వాళ్ళు తెలుస్తుంది, మా అంత మంచి స్నేహితులు ఎవరు లేరు అధ్యక్ష. వినండి, మా మధ్య రాజకీయ విరోధం తప్ప వ్యక్తిగత విరోధం లేదు. నేను తెలుగుదేశానికి వచ్చాను, ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు, రాజకీయంగా పోరాడడం తప్ప వ్యక్తిగత కాదు. ఆయన విగ్రహం పైన నాకేం కలుగుతుంది లేదో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. కానీ చెప్పండి సార్, చెప్పండి ప్లీజ్. రెండో అధ్యక్ష, ఇప్పుడు ఏవైతే ఇప్పుడు మాట్లాడారో ప్లీజ్, అబ్బా ఎమ్మెల్యే సీట్ అనిపించాడా, ఆయనకి ఎమ్మెల్యే సీట్ అనిపించాడా, చనిపోయిన అందరికీ తెలుసు ఆ విషయాలు నేను మాట్లాడండి, ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. నేను మాట్లాడదండి. కూర్చోండి ప్లీజ్. 2007 అధ్యక్ష ఎవరు అధ్యక్ష, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారే ముఖ్యమంత్రి అధ్యక్ష. అప్పుడే పర్మిషన్ ఇచ్చారు అధ్యక్ష, లింగమనేని హౌస్ కి కన్సర్వేటర్ ఆఫ్ వాటర్ కన్సర్వేటర్ ఇచ్చింది, అప్పుడే ఇచ్చారు అధ్యక్ష పర్మిషన్. ఏదైతే అక్కడ స్విమ్మింగ్ పూల్ కి ఆ విషయం దృష్టి తీసుకొస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష మంతెన సత్యనారాయణ రాజు బిల్డింగ్ కి ఇచ్చారు, చాలా బిల్డింగ్ అప్పుడే వచ్చాయి. మీరు ఒక పాలసీ తీసుకోండి, మొత్తం కాపాడుతామంటే అందరికి చెప్పండి, మీటింగ్లు పెట్టండి, ఒక్క చంద్రబాబు నాయుడు గారి ఇల్లే కనబడిస్తే మాత్రం అది సబబు కాదని మీకు చెప్తున్నారు. నేనుండే ఇల్లు అధ్యక్ష నా సొంత ఇల్లు కూడా కాదు, నేను బాడుకుండే ఇల్లే మీకు కనపడిస్తే కరెక్ట్ కాదు అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ నేను మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష, నా మీద కోపంతో 74,000 ఇండ్లు కూలదోయేస్తామని చెప్తున్నాడు అధ్యక్ష మంత్రి గారు. ఆయన ఇచ్చే సమాధానం అధ్యక్ష, ఎందుకండి గవర్నమెంట్ ఒక స్పష్టమైనటువంటి ప్లీజ్ ఆగండి, మంత్రి గారు చెప్తారు అది అధ్యక్ష కూర్చోండి. గవర్నమెంట్ అదే చెప్తాను అధ్యక్ష, అప్పీల్ చేస్తున్నా, దీనిపైన గవర్నమెంట్ ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, లేకపోతే ఎస్టీలు ఉన్నారు, పేద ప్రజానికి ఉన్నారు, వాళ్ళని మినిస్టర్ గారు చెప్తారా ఉన్న పడంగా ఇల్లు కొని కొడితే చాలా వరకు వాళ్ళు. దీనిపైన గవర్నమెంట్ ఒక స్పష్టమైనటువంటి విధానం రావాల్సి కోరుతూ రాంబాబు గారు అధ్యక్ష నేను చాలా గౌరవం. అప్పుడప్పుడు ట్రబుల్ షూటర్ అనుకుంటున్నాడు కానీ ట్రబుల్ మేకర్ గా తయారవుతున్నాడు, చాలా సంతోషం అధ్యక్ష, నాకేం బాధ లేదు. నేను అడుగుతున్నా అధ్యక్ష ఒకటే చెప్తున్నా, ఆయనకు కానీ హౌస్ లో కానీ చట్టాల గురించి అవినీతి గురించి మాట్లాడాలంటే నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను అధ్యక్ష. నేను సిద్ధంగా ఉన్నానని మరొకసారి సభకు తెలియజేస్తాను అధ్యక్ష.